యేసు ప్రభువుల వారు వేసినటువంటి ప్రశ్నలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 1:38 యేసు ప్రభువుల వారు ప్రశ్నిస్తూ ఉన్నారు, మీరేమి వెదకుచున్నారు? యేసు ప్రభువుల వారు ఎవరితో ఈ ప్రశ్నను వేశారు అని మనము చూచినట్లయితే, బాప్తీస్మమిచ్చు యోహాను ఆయన శిష్యులలో ఇద్దరు నిలుచుని ఉండగా యేసు ప్రభువుల వారు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు బాప్తీస్మమిచ్చు యోహాను ఆ ఇద్దరి శిష్యులతో అన్నాడు, దేవుని గొర్రెపిల్ల. ఆ మాటను విని ఆ యొక్క ఇద్దరు శిష్యులు యేసు ప్రభువుని వెంబడించడం ప్రారంభించారు. యేసు ప్రభువుల వారు వెనుకకు తిరిగి ఆయన వారితో అంటూ ఉన్నారు, మీరేమి వెదకుచున్నారు? పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనము ఏమి వెదకాలో చాలా స్పష్టముగా దేవుడు రాయించాడు. గమనించండి, మత్తయి సువార్త 7:07 అన్నటువంటిది క్రైస్తవులముగా మనందరికీ కూడా బాగా తెలిసినటువంటి వచనం. ఏమిటది? అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఇక్కడ మనం ఆలోచన చేయాలి ఏమిటంటే, నా దగ్గర లేని దానిని ఎవరు ఎంతసేపు అడిగినా నేను ఇవ్వగలనా? నా దగ్గర లేనిది నన్ను ఎవరైనా ఎంతసేపు అడిగినా నేను ఇవ్వగలనా? నా దగ్గర లేనిది నేను ఇవ్వలేను, నా దగ్గర ఉన్నదే ఇవ్వగలను. కనుక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు చెప్పాడు, అడుగుడి మీకు ఇయ్యబడునని. అయితే ఏమి అడగాలో కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుని దగ్గర లేనిది నీవు ఎంత ప్రార్థన చేసినా దాన్ని నీవు పొందుకునేటువంటి అవకాశం లేదు. లేనిది దేవుడు ఎలా ఇస్తాడు? రెండవదిగా, వెదకుడి మీకు దొరుకును అని అక్కడ చెప్పబడింది. అలానే లేని వస్తువును మనం ఎంత వెతికినా దొరుకుతుందంటారా? లేని వస్తువును ఎంత వెతికినా దొరకదు. అక్కడ ఏదైనా పొయ్యి ఉంటే, లేకపోతే అక్కడ ఏదైనా ఒక వస్తువు ఉంటే, కనిపించకపోతే మనం వెతికితే అది దొరుకుతుంది. కానీ ఏమీ లేకపోయినా ఇక్కడ బంగారు దొరుకుతుందని మనం ఎంత వెతికినా ప్రయోజనమేమీ లేదు. అదేవిధముగా తట్టుడి మీకు తీయబడునని యేసు ప్రభువుల వారు చెప్పారు. అందుకని మనం ఓ తట్టేస్తే, తడితే ఏమి తీయబడుతుందంటే తలుపు తీయబడుతుంది. నువ్వు తలుపును తట్టినా తలుపే తీస్తారు, పోయి గోడని తట్టినా తలుపే తీస్తారు, కానీ గోడను తీయరు కదా. లేకపోతే మిద్ది మీదికి పోయి ఆ స్లాబ్ను కొడితే స్లాబ్ తీయరు. తీయబడేటువంటిది తలుపు మాత్రమే. కాబట్టి దేవుని వాక్యంలో దేవుడు ఏమి తీస్తాడు, దేవుని దగ్గర ఏమి దొరుకుతాయి, దేవుణ్ణి ఏమి అడగాలన్నటువంటి విషయాలు చాలా స్పష్టంగా రాయబడ్డాయి. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవాలి, దేవుని వాక్యమును గురించినటువంటి అవగాహనను మనం కలిగి ఉండాలి. సరే, ఇక్కడ యేసు ప్రభువులు వారు అడుగుతున్నారు, మీరేమి వెదకుచున్నారు? పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనము 4 విషయములను వెదకాలని దేవుడు తన వాక్యంలో రాయించాడు. 105:4 దేవుని వాక్యము తెలియజేస్తోంది, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఆమోసు గ్రంథం 5:14 దేవుని వాక్యము తెలియజేస్తోంది, కీడును విడచి మేలును వెదికేవారిగా మనం ఉండాలి. యేసు ప్రభువుల వారే స్వయముగా చెప్పారు, మత్తయి సువార్త 6:33 మనము దేవుని రాజ్యమును నీతిని మొదట వెదికేవారిగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు కొలొస్సీయులకు రాస్తూ 3:1 అంటున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. కనుక
మన ఆత్మీయ జీవితంలో ఏమి వెతకాలో దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. దేవుని దగ్గర ఏమి దొరుకుతాయో కూడా దేవుడు తన వాక్యంలో రాయించాడు. 130వ కీర్తనలో అక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నీ యొద్ద క్షమాపణ దొరుకును, నీ యొద్ద కృప దొరుకును, నీ యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం ఏమి అడుగుతున్నాం, ఏమి వెదకుతూ ఉన్నాం, ఏమి తడుతూ ఉన్నాము అన్నటువంటి విషయాలను పరిశీలన చేసుకున్నటకు దేవుని వాక్యాన్ని తప్పకుండా మనము చదివే వారిగా ఉండాలి. సరే, మన ధ్యానాంశంలోనికి వచ్చినట్లయితే ఇక్కడ యేసు ప్రభువుని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు, మీరేమి వెదకుచున్నారు? యేసు ప్రభువుల వారు ఈ ప్రశ్నను వేసినటువంటి తర్వాత ఏమి జరిగింది అని మనము చూసినట్లయితే, ఈ యొక్క ప్రశ్న నుండి మనము మూడు ఆత్మీయ పాఠములు నేర్చుకోగలుగుతాం. చూడండి, యోహాను సువార్త 1:38 వచనమును మనము చదువుకుందాం. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెదకుచున్నారని వారిని అడుగగా వారు, రబ్బీ నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి, రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. బాప్తిస్మమిచ్చు యోహాను ఇద్దరి శిష్యులలో యేసును వెంబడించినటువంటి వారు ఎవరంటే, ఒకరు అంద్రయ అని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది, మరి ఒకరి పేరు రాయబడలేదు. బహుశా యోహానై ఉంటాడు, బాప్తిస్మమిచ్చు యోహాను కాదు, కానీ ఏ సువార్తికుడైతే ఈ యొక్క సువార్తను రాస్తూ ఉన్నాడో ఆ యొక్క యోహానై ఉంటాడు. ఎందుకంటే ఆయన యొక్క వ్యక్తిత్వం ఏమిటంటే ఎక్కడా కూడా ఆయన తన్ను ఎవరో పరిచయము చేసుకోలేదు. యేసు ప్రేమించినటువంటి శిష్యుడని, యేసు రొమ్మున ఆనుకునేటువంటి శిష్యుడని ఆయన రాసుకున్నాడు, కానీ ఎక్కడ తన పేరును ఆ యొక్క సువార్తలో రాసుకోలేదు. బహుశా ఇక్కడ కూడా ఆయన అందుకనే ఆ యొక్క రెండవ శిష్యుని పేరు రాయలేదేమో. ఆ ఇద్దరు శిష్యులు నీవు ఎక్కడ కాపురముంటున్నావు అని ఎందుకు ప్రశ్నించారంటే, వారి జీవితంలో వారు వెదకుతూ ఉన్నటువంటిది ఏమిటంటే యేసు ప్రభుతో సన్నిహితమైనటువంటి సహవాసం. హల్లెలూయా. ఏదో మార్గములో యేసు ప్రభు పోతూ ఉంటే ఆయనను చూసేసి, ఆయనను పలకరించేసి, రెండు మాటలు ఏదో ఆయనతో చెప్పేసి యేసు ప్రభుతో సహవాసమును తెంచుకొని వెళ్ళిపోవాలని వారు అనుకోలే. వారి జీవితంలో వారు ఏమి వెతుకుతూ ఉన్నారంటే ఆయనతో సన్నిహితమైనటువంటి సంబంధము కొరకు, సహవాసము కొరకు వారు వెతుకుతూ ఉన్నారు. యేసును వెంబడిస్తున్నటువంటి మనము ఏమి వెతుకుతూ ఉన్నాం యేసు ప్రభు దగ్గర? చాలామంది డబ్బులు వెతుకుతూ ఉంటారు, చాలామంది దీవెనలు ఆశీర్వాదములు వెతుకుతూ ఉంటారు, చాలామంది స్వస్థతలు వెతుకుతూ ఉంటారు. అయితే ఈ ఇద్దరు శిష్యులు యేసు ప్రభు దగ్గర ఏమి వెతుకుతూ ఉన్నారంటే ఆ యేసు ప్రభుతో చాలా సన్నిహితమైనటువంటి సహవాసము కొరకు వారు వెతుకుతూ ఉన్నారు. అది వెతకగలిగితే అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. అదే యేసు ప్రభువులు వారు చేసినటువంటి బోధ. మత్తయి సువార్త 6:33 ఆయన అంటూ ఉన్నారు, మీరు నా రాజ్యమును, నీతిని మొదట వెతకగలిగితే మీకు అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. పైన చెప్పబడినటువంటివి, వస్త్రములు, ఆహారము, అన్నీ కూడా అనుగ్రహించబడతాయి. కనుక ఈ ఇద్దరు శిష్యులు వెదకుతూ ఉన్నారు ఏమిటంటే దేవునితో సన్నిహితమైనటువంటి సహవాసమును కలిగి ఉండుటకు వారు వెదకుతూ ఉన్నారు. దావీదు భక్తుడు కూడా ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే 27:4, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో
నివసింపగోరుచున్నాను. దావీదు జీవితంలో కూడా ఆయన ఏమి వెతుకుతూ ఉన్నాడంటే దేవుని ప్రసన్నత కొరకు, దేవుని సన్నిధి కొరకు ఆయన వెతుకుతూ ఉన్నాడు. అందుకనే దేవుని మందిరములో నా జీవిత కాలం అంతా కూడా నేను నివసింపగోరుతూ ఉన్నానని చెబుతూ ఉన్నాడు. ప్రియ క్రైస్తవ సంఘమా, మనం యేసుని వెంబడిస్తూ ఉన్నాం, మంచిదే. యేసును వెంబడిస్తూ ఉన్నటువంటి మనలను ఆయన వెనుకకు తిరిగి చూచి అడుగుతూ ఉన్నాడు, మీరేమి వెతుకుతూ ఉన్నారు? నీ జవాబేంటి? ఆ ఇద్దరి శిష్యుల వలె నీతో సన్నిహితమైనటువంటి సహవాసమును వెతుకుతూ ఉన్నానని మనం చెప్పగలమా? లేకపోతే ఇంకేవైనా కారణాలు చెబుతూ ఉన్నామా అని పరిశీలన చేసుకోవాలి. గమనించండి, ఎప్పుడైతే వారు ఆ ప్రశ్నను వేశారో అక్కడ యేసు ప్రభువులు వారిస్తున్నటువంటి జవాబు ఏమిటంటే, వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా. రెండవ ఆత్మీయ పాఠము మనము నేర్చుకోవలసినటువంటిది ఏమిటంటే, యేసు ప్రభువులు వారు ఏదో కొన్ని మాటలు చెప్పి నేను పలాని దగ్గర ఉంటాను, ఆ ప్రాంతంలో ఉంటాను, దానికి దగ్గరగా నా యొక్క నివాసం ఉంటుంది అని కొన్ని మాటలు చెప్పి వారిని పంపించలేదు. ఆయన అంటూ ఉన్నారు, వచ్చి చూడండి, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. నేను ఎక్కడ కాపురం ఉంటానో ఆ స్థలాన్ని చూడాలని మీరు వెదుగుతూ ఉన్నారు కదా, మీరే వచ్చి చూడండి, నా మాటలతో కాదు. క్రైస్తవ జీవితం అన్నటువంటిది ఎవరో చెబితేనో, ఎవరో ప్రార్థన చేస్తేనో, ఇంకా ఎవరో ఏదో నీ కొరకు చేస్తేనో నీవు పొందుకునేటువంటిది కాదు. అందుకే యేసు ప్రభువులు వారు ఏదో చేసి, ఒక మాయ చేసి లేకపోతే ఇంకేదో చేసి వారు దానిని అర్థము చేసుకునేటట్లు చేసి ఆయన వారిని పంపించి వేయలేదు. ఆయన వచ్చి చూడమంటూ ఉన్నాడు. క్రైస్తవ జీవితం అన్నటువంటిది దేవునితో నీవు వ్యక్తిగతమైనటువంటి సహవాసమును కలిగి జీవించి నీవు అనుభవించేటువంటిది, నీ కొరకు ఎవరో అనుభవించేటువంటిది కాదు. చాలామంది క్రైస్తవులకి తెలియదు, అందుకే వారు మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి అంటారు. తప్పకుండా ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకోవాలి, అది పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞే. అయితే నీవు వ్యక్తిగతముగా దేవునితో సన్నిహితమైనటువంటి సహవాసమును కలిగి ఉండకుండా ఇంకొకరు ఎవరో నీ కొరకు ప్రార్థన చేయడం అన్నటువంటిది, దాని వలన అంత ప్రయోజనము ఏమీ ఉండదు. అందుకే యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, వచ్చి చూడుడి. దేవుణ్ణి మనము వ్యక్తిగతముగా అనుభవించాలి. నీ జీవితంలో రక్షణను నీవు పొందుకోవాలి. మీ తాత ఒక మిషనరీ అయి ఉండవచ్చు, మీ నాన్న ఒక పాస్టర్ అయి ఉండవచ్చు, మీ వంశంలో కొన్ని తరాలుగా ఒక సంఘానికే మీరు వెళ్తూ ఉండవచ్చు, కానీ నీ జీవితంలో నీవు వ్యక్తిగతముగా యేసు ప్రభు రక్షకుడని ఒప్పుకొనకుండా, ఆయన రక్షణను నీవు వ్యక్తిగతముగా అనుభవించకుండా ఉంటే ఆ భక్తి వ్యర్థమే, ఆ భక్తి వలన ప్రయోజనము లేదు. అందుకే యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, వచ్చి చూడుడి. కీర్తనలు 34:8 దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. యెహోవా ఉత్తముడని మీరు తెలుసుకోవాలంటే ఎవరో చెబితే మీకు అర్థం కాదు. మంచిదే టీవీలో వాక్యాన్ని వింటూ ఉన్నారు, అయితే మీ జీవితంలో ఆయన ఉత్తముడు అని తెలుసుకోవాలంటే, ఆయన ఎంత ఉత్తముడో, ఆయన కాపురం ఉంటున్నటువంటి స్థలము ఎట్టిదో నీవు తెలుసుకోవాలంటే నీవే వ్యక్తిగతముగా రుచి చూడాలి. అందుకే యేసు ప్రభువులు వారు అంటున్నారు, వచ్చి చూడుడి. నీవు చూడాలది. ఫ్రూట్స్ అన్నీ కూడా తీయగానే ఉంటాయి కదా, దాదాపు ఫ్రూట్స్ అన్నీ తీయగానే ఉంటాయి. ఇప్పుడు నేను మామిడి పండు తిని అది ఎలా ఉంది అని మీకు చెప్పాలంటే నేను చెప్పగలిగినటువంటి ఒకే ఒక పదం ఏమిటంటే,
తీయగా ఉంది అని. యాపిల్ పండు తిని చెప్పగలిగినటువంటి ఒకే ఒక పదం ఏమిటి? తీయగా ఉందనే. అలా అని చెప్పి అన్ని పండ్లు దాదాపు తీయగానే ఉంటాయని మనం ఒకే పండును తింటామా? యాపిల్ పండు కావాలి, మామిడి పండు కావాలి, జామ పండు కావాలి, ద్రాక్ష పండు కూడా కావాలి. ఎందుకంటే మాటతో చెప్పగలిగినటువంటిది అది కేవలం తీయగా ఉందనే. అయితే ఆ యొక్క రుచిని నీవు తెలుసుకోవాలి అంటే, ఆ యొక్క రుచిని నీవు అనుభవించాలి అంటే దానిని నీవు తినాల్సిందే. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, యెహోవా ఉత్తముడని మీరు రుచి చూచి తెలుసుకొనుడి. మీరే వచ్చి చూడండి నేను ఎక్కడ కాపురం ఉంటున్నాను. నిజంగా ఆ ఇద్దరి శిష్యులలో దేవునితో సన్నిహితమైనటువంటి సహవాసమును కలిగి ఉండాలని ఎంత ఆశ ఉందో మనకు అర్థమవుతుంది. వారు యేసు ప్రభు ఎక్కడ కాపురం ఉన్నాడో అక్కడికి వెళ్ళారు. హల్లెలూయా. చాలామంది మనలో ఒకవేళ యేసు ప్రభు వచ్చి చూడమంటే కారణాలు చెప్తామేమో. ప్రభువా ఇప్పుడు రాలేను నాయన, వస్తాను కానీ ఇప్పుడు రాలేను. యేసు ప్రభువులు వారు తన్ను వెంబడించమని కొంతమందితో చెబితే వారు అన్నారు కదా, ప్రభువా నా తండ్రి చనిపోయాడు, పాతి పెట్టాలి, నేను ఇంటి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. యేసు ప్రభువులు వారు చెప్పిన ఉపమానంలో ఆ యొక్క రాజ కుమారుని విందుకు పిలువబడినప్పుడు వారు కూడా అనేక కారణాలు చెప్పారు. ఒకడేమో నేను ఎడ్లు కొన్నాను వాటిని పరీక్షించాలన్నాడు, ఇంకొకడేమో నేను స్థలము కొన్నాను అన్నాడు, ఇంకొకడేమో నాకు వివాహమైంది అని చెప్పాడు. వచ్చి చూడమని యేసు ప్రభువులు వారు చెబుతూ ఉంటే ఇంకా ఎందుకు అనేక మంది క్రైస్తవులు కారణాలు చెబుతూ ఉన్నారు? పెళ్ళైపోవాలి, ఉద్యోగం రావాలి, పిల్లలు పెద్దగా అయిపోవాలి, అది కావాలి, ఇది కావాలి అని కారణాలు చెబుతూ ఉన్నారు. 39వ వచనాన్ని చదువుదాం. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. ఎప్పుడైతే ఈ ఇద్దరు శిష్యులు యేసు ప్రభువులు వారు ఎక్కడైతే కాపురం ఉంటూ ఉన్నారో ఆ స్థలాన్ని చూచారో అప్పుడు వారు ఆ దినము యేసు ప్రభుతో బస చేశారంట. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు పైకి క్రైస్తవులు, పేరు మాత్రమే క్రైస్తవ పేరు, ఆచారములు మాత్రమే కొన్ని క్రైస్తవ ఆచారములు, కానీ దేవునితో బస చేసేటువంటి అనుభవంలే. అసలు యేసు ప్రభువులు వారు ఎందుకు మానవునిగా ఈ భూమి మీదకి వచ్చారు అంటే కేవలము మన పాపములను క్షమించుటకు మాత్రమే కాదు, మనము దేవునిలో ఉండుటకు, దేవుడు మనలో నివసించుటకు. హల్లెలూయా. కృత నిబంధనలో క్రీస్తు ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదము ఏమిటంటే మనము క్రీస్తులో ఉండాలి, క్రీస్తు మనలో ఉండాలి. అందుకే అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనములో అంటూ ఉన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు జీవించుచున్నటువంటి ఈ యొక్క జీవితం అన్నటువంటిది నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను దేవునికి అప్పగించుకొనిన ఆయన కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచూ ఉన్నాను, క్రీస్తే నాయందు జీవిస్తూ ఉన్నాడు. అది క్రైస్తవ జీవితం. క్రీస్తు నీయందు జీవిస్తూ ఉన్నాడా? క్రీస్తు నీయందు జీవించాలి అంటే ఆయన బస చేసేటువంటి చోట నీవు ఉండాలి, అప్పుడు ఆయన నీలో నివసించగలుగుతాడు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు టైమింగ్ కూడా రాస్తూ ఉన్నాడు. అప్పుడు దాదాపు పగలు 4 గంటలు అయింది. అంటే యేసు ప్రభువులు వారు ఏ స్థలములో కాపురం ఉన్నారో
Astalani Chucharu, ఇప్పుడు తిరిగి వారు వెళ్ళిపోయేటువంటి సమయము కూడా ఉంది. చీకటైపోలే, ఏదో చీకటైపోయింది. ఇంకా ఈ పరిస్థితిలో వారు వెళ్ళాల్సినటువంటి స్థలమునకు వెళ్ళలేక అక్కడే ఉండిపోలేదు. కానీ వారు ఇష్టపూర్వకముగా ఆ యేసు ఉన్నటువంటి ఆ యొక్క ఇంటిలో వారు కాపురం ఉండాలి, ఆయనతో నివసించాలి, ఆయనతో బస చేయాలి అన్నటువంటి గొప్ప ఆశతో వారు యేసు ప్రభుతో ఉన్నారు. కాబట్టి మనం ఎక్కడ బస చేస్తూ ఉన్నాం ప్రశ్నించుకోవాలి. చాలామంది అనుకుంటారు, యేసు ప్రభు నేను నమ్ముకున్నాను కాబట్టి యేసు ప్రభు నాలో ఉన్నాడు, నేను యేసు ప్రభులో ఉన్నాను అని నీవు అనుకుంటే సరిపోదు, అని నీవు చెప్పుకుంటే సరిపోదు, లేకపోతే అని ఇతరులు నీ గురించి చెబితే సరిపోదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది, యోహాను సువార్త 14:23 యేసు ప్రభువులు వారే స్వయముగా అంటున్నారు, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. క్రీస్తు నీలో జీవించాలంటే, క్రీస్తు కాపురముంటున్నటువంటి ఆ స్థలములో నీవు బస చేయాలంటే, నీవు యేసు ప్రభువుని ప్రేమించాలి. యేసు ప్రభువుని ప్రేమించడం అంటే ఒక అమ్మాయితో ఒక అబ్బాయి, లేకపోతే ఒక అబ్బాయితో ఒక అమ్మాయి ఐ లవ్ యూ అని చెప్పే అంత సులభమైతే కానే కాదు. యేసు ప్రభువుల వారు అంటున్నారు, ఒకవేళ మీరు నన్ను ప్రేమించినట్లయితే నా యొక్క మాటలను, అనగా ఈ పరిశుద్ధ వాక్యాన్ని మీరు గైకొనాలి. మీరు నా మాటలు వినుట వలన మేము మీలో వచ్చి నివాసము చేస్తామని యేసు ప్రభువుల వారు చెప్పలేదు. ఆదివారం మందిరానికి మీరు వస్తున్నారు కాబట్టి మేము వచ్చి మీలో నివాసం ఉంటామని యేసు ప్రభువుల వారు చెప్పలేదు. లేకపోతే ఇంకేదో కానుకలు ఇస్తున్నారు కాబట్టి నేను నా తండ్రి వచ్చి మీలో నివాసం ఉంటామని యేసు ప్రభువుల వారు చెప్పలేదు. ఆయన ఏమంటున్నారంటే, తండ్రి నేను ఒకని యందు నివాసము చేయాలంటే, లేకపోతే నేను తండ్రి నివాసం ఉండేటువంటి స్థలములో మీరు బస చేయాలంటే మీరు నన్ను ప్రేమించాలి. మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను కైకొనాలి. ఎంతకాలం క్రైస్తవుడని నిన్ను నీవు పరిచయం చేసుకుంటావు? ఎంతకాలం క్రైస్తవ పేరు పెట్టుకున్నానని నీవు సంతోషిస్తావు? దేవుని మాటలు వింటూ ఉన్నానని నిన్ను నీవు మోసము చేసుకుంటావు? దేవుని వాక్యమును వినుట మంచిదే, అయితే వినుట మాత్రమే కాదు ఆ వాక్య ప్రకారము ప్రవర్తించు వానిగా దానిగానే ఉండాలి. ఆయన వాక్యాన్ని గైకొనాలి. వింటూ ఉన్నా వాక్యాన్ని, చదువుతూ ఉన్నా వాక్యాన్ని, అయితే నీ జీవితంలో ఆ వాక్యాన్ని గైకొంటూ ఉన్నావా? గైకొనకపోతే నీవు యేసు ప్రభువుని ప్రేమించుటలేదు. యేసు ప్రభువుని ప్రేమించుటలేదు అంటే నీవు యేసు ఉన్నటువంటి చోట బస చేయలేవు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు కూడా నీలో జీవించలేడు. కనుక మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. ఏమి మనము వెదకుతూ ఉన్నాం? యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఆయనతో సన్నిహితమైనటువంటి అన్యోన్యమైనటువంటి సహవాసము కొరకు మనము వెతకాలి. మన జీవితంలో మనము అనుభవించి వ్యక్తిగతముగా తెలుసుకోవాలి ఆయన ఎట్టివాడో, ఆయన ఏమై ఉన్నాడో అన్నటువంటిది. ఆయనను ప్రేమించాలి, ఆయన మాటలను గైకొనాలి, ఆయన వాక్యానుసారముగా నీవు జీవించాలి. అప్పుడు నీవు యేసు ఉన్నటువంటి ఆ ఇంటిలో బస చేయగలుగుతావు. అప్పుడు తండ్రియు యేసు ప్రభువును నీయందు నివాసము ఉండగలుగుతారు. ప్రభు వాటి కృపను చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమంతును మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. నాయనా, మేము ఏమి వెతకాలో మీ పరిశుద్ధ వాక్యంలో రాయించారు. మిమ్మల్ని వెంబడిస్తున్నటువంటి మేము, మీతో సన్నిహితమైనటువంటి
సహవాసము కొరకు వెదుకుటకు సహాయం చేయండి. నాయన, వ్యక్తిగతముగా మా జీవితములలో మీరు ఏమై ఉన్నారో, మీరు ఎట్టివారో తెలుసుకొనుటకు మీ పరిశుద్ధ వాక్యాన్ని చదివి ధ్యానించి గైకొనేటువంటి కృపను మాకు దయచేయండి ప్రభువా. మీ ఇంటిలో బస చేయుటకు మీరు తండ్రి మాలో నివాసముండుటకు మీ పరిశుద్ధ వాక్యాన్ని చదివి ఆ వాక్యమును గైకొనుట ద్వారా మా ప్రేమను ప్రభువా మీ పట్ల వ్యక్తపరిచేటువంటి కృపను నాకు మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.